విశాఖపట్నం జైల్ రోడ్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాంకు లాకర్లకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు బ్యాంక్ అధికారులు. 2 క్యాబిన్లలోని 9 కస్టమర్ కౌంటర్లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలం నుంచి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నం ఎస్బీహెచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఉదయం నుంచి కూడా 3 ఫైర్ ఇంజిన్లతో ఈ ఎస్బీహెచ్ కార్యాలయంలో ఫైర్ అయితే ఇప్పటిదాకా ఫైర్ సేఫ్టీ సిబ్బంది కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు సెలవు రోజు కావడంతో ఏమీ పెద్దగా ప్రమాదం అయితే జరగలేదు. మొత్తం లోపలంతా మాత్రం పూర్తి స్థాయిలో అంతా ఫర్నిచర్ కానీ లేకపోతే క్యాబిన్స్ కానీ స్టాఫ్ క్యాబిన్స్ కానీ అన్ని కూడా దగ్ధమైపోయాయి. అయితే ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వలన మాత్రమే జరిగింది అన్నట్టుగా మనకి ఇక్కడ సిబ్బంది అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. అయితే కానీ ఇక్కడ చూసుకుంటే పండగ దీపావళి రోజు ఇలాంటి ప్రమాదం జరగడంతో అందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు సెలవు రోజు కావడంతో ఏమి ఎవరికి కూడా ఇబ్బంది అయితే జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. ప్రజెంట్ ఎవరికి ఇంజురీస్ లేకపోవడంతో అందరూ కూడా కొంత ఊపిరి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు మొత్తం క్యాబిన్స్ అన్ని కూడా దగ్ధమైపోయాయి. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడికి చేరుకొని ఫైర్ ఫైటర్స్ వెంటనే మంటల్ని అదుపు చేసిన సందర్భం ఉంది. దీంతో ఒక్కసారిగా కొంత పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నంలోనే అత్యంత రద్దీగా ఉండే జంక్షన్ ఇది. పండుగ కూడా కావడంతో అందరూ కూడా ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరోవైపు దీపావళి కావడంతో అందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని బయటకు వచ్చి వీళ్ళంతా కూడా మార్కెట్కి వాటికి కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద స్థాయిలో ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇన్ టైంలో ఈ ఫైర్ ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరోవైపు ఫెస్టివల్ కూడా కావడం సెలవు కూడా కావడంతో ఎవరికి కూడా ఏమీ ప్రమాదం అయితే మాత్రం జరగలేదు. మొత్తానికి ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. ఫైర్ ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే బ్యాంక్ సిబ్బంది వచ్చి వాళ్ళంతా కూడా లోపల అన్ని కూడా పరిశీలించుకున్నారు. అయితే కొన్ని విలువైన వస్తువులు కంప్యూటర్స్ ఇలాంటివన్నీ కూడా ఫైర్ కి దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే వాళ్ళ శాఖ పరమైన నివేదికలు ఉంటాయో అవన్నీ కూడా తర్వాత వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీసర్స్ కి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అంతా సేఫ్ జోన్ లో ఉంది. అందరూ ఎక్కడికక్కడ ఈ ప్రమాదం గురించి తెలుసుకొని ఒకసారిగా అధికారులు కానీ సిబ్బంది కానీ ఇక్కడికి చేరుకున్నారు. కానీ వాళ్ళంతా కూడా చేరుకున్నప్పటికీ మొత్తానికి ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ముందుకుంటానే దీన్ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో సెలవు కూడా కావడంతో ఇబ్బంది అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తంగా అధికారులు అయితే మాత్రం భావిస్తూ ఉన్నారు. అధికారులు వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఏమేమి వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఫర్నిచర్స్ కానీ ఏమేమి దగ్ధమయ్యాయని దాని మీద ప్రస్తుతం వాళ్ళు ప్రాపర్గా శాఖపరమైన ఎంక్వైరీస్ అయితే చేసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది స్పష్టంగా లోపల మొత్తం కూడా దగ్ధమైపోయింది. మొత్తం ఫైర్ కంప్లీట్గా కూడా లోపల ఏదైతే ఆ జోన్ ఉంటుందో మొత్తం అవన్నీ కూడా దగ్ధమైపోయాయి. కానీ ఎటువంటి ఇబ్బంది ఎవరికి అయితే లేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. కేవలం ఇదంతా ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా వీళ్ళ ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. తదుపరి వాళ్ళ శాఖపరమైన చర్యలు ఏముంటాయో అవన్నీ కూడా తీసుకునేదానికి అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తూ వాళ్ళు అవన్నీ కూడా నోట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ చంపీవి.